వెల్కమ్ టు TS24 న్యూస్. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మరి ఆ పట్టణం అంతా ఐడియాల పుట్ట అయితే ఆ పట్టణాభివృద్ధి జీవన వైవిధ్యం ఎలా ఉంటుంది అంటే అచ్చం సిద్ధిపేటలా ఉంటుంది అనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. అక్కడి మహిళలు స్వయం ఉపాధికి చిరునామా, అక్కడి మహిళలు ఆత్మగౌరవానికి ప్రతీకలు, వీరి స్వయం సమృద్ధికి బాసట అక్కడి ఆడబిడ్డలకు అన్నలా అండనిచ్చే మంత్రి హరీష్ రావు. డబ్బులు చేతికొచ్చే సమయంలో కొర్రీలను చూసిన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి రైతుల కుటుంబాల్లోని మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ ఆలోచనకు వచ్చారు. పప్పు మిల్లులు కొనుగోలు చేసి ముందుగా తమ ఇళ్లలో ఉన్న కందులను పప్పుగా మార్చి విక్రయాలు మొదలుపెట్టారు. మిట్టపల్లి ఇప్పుడు రెడ్ గ్రామ్కు చిరునామాగా మారింది. ఒక ఐడియా రైతులకు మని, మహిళలకు పని కల్పించింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని ఓ రోజు మహిళా సంఘాల సభ్యులు మిట్టపల్లి గ్రామ పెద్దలను కోరారు. కందులు అమ్ముడు పోవట్లేదని, కావాలంటే వాటిని పప్పుగా మార్చి అమ్ముకోవాలని పలువురు రైతులు సూచించారు. ఈ సలహానే ఆచరణ రూపం దాల్చింది. వెంటనే మహిళా సంఘం సభ్యులు 20 మంది 2 లక్షలు జమ చేశారు. సర్పంచ్ వంగలక్ష్మి 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. మంత్రి హరీష్ రావు బ్యాంకర్లతో మాట్లాడి 10 లక్షల రుణం ఇప్పించారు. ఇలా మొత్తం 13 లక్షల్లో ముందుగా 3 లక్షలు ఖర్చు పెట్టి కందులను పప్పుగా మార్చే మిషన్లు, ప్యాకింగ్ కవర్లు, ఇతర పనిముట్లు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బుతో గ్రామంలోని రైతుల వద్ద కందులను క్వింటాలకు 5800 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో కందుల కొనుగోలు చేయడం ప్రారంభించారు. కృషి పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుండే మంత్రి హరీష్ రావు మార్క్ఫెడ్ వారితో మాట్లాడి క్వింటాలకు 4100 రూపాయల చొప్పున సబ్సిడీపై కందులను ఇప్పించారు. ఇలా వారు గత ఏడాదిలో మొత్తం 21 లక్షల విలువ చేసే 40 మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేశారు. ఈ కందులను మిల్లింగ్ చేయగా 28 టన్నుల పప్పు వచ్చింది. ఈ పప్పును ముందుగా కిలోకు 80 రూపాయలకు విక్రయించగా తర్వాత డిమాండ్ పెరగడంతో 100 రూపాయలకు పెంచారు. ఇలా మొత్తం 26 లక్షల మేర డబ్బు వచ్చిందని మహిళలు తెలిపారు. ఈ ఏడాది 50 మెట్రిక్ టన్నుల కందులు అధికంగా కొనేందుకు ప్రణాళిక సైతం సిద్ధం చేసుకుంటున్నారు. మిట్టపల్లి శ్రీవల్లి మహిళా సమాఖ్య తయారు చేసిన పప్పులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. కల్తీ లేని పప్పు తక్కువ ధరకు అమ్మడమే ఇందుకు కారణం. దీంతో జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, నాచారం ప్రాంతాలకు కందిపప్పు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చిరుధాన్యాలు తెచ్చి సిద్దిపేటలో అమ్ముతున్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో 17,000 మహిళా సంఘాలు ఉండగా వాటిలో 1.8 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రతి ఒక్కరికి నెలకు 1 కిలో చొప్పున కందిపప్పు సరఫరా చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. డిసెంబర్ 10 మిట్టపల్లిలో రైతు వేదిక సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మహిళలు కందులను పప్పుగా మార్చి అమ్మకాలు చేస్తున్న విషయాన్ని మంత్రి హరీష్ రావు సీఎంకు తెలుపగా వారిని మెచ్చుకున్నారు. 3 కోట్లతో పప్పుతో పాటు పసుపు, కారం, వెల్లుల్లి మిశ్రమం, చిరుధాన్యాలు, నూనెల తయారీని ప్రోత్సహించాలని ఆదేశించారు. చిన్న సన్నకారు రైతులు రైతు కూలీలను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని మిట్టపల్లి మహిళలు రుజువు చేశారు. పొదుపు డబ్బులతో నా దగ్గరికి వచ్చినప్పుడే వారిలో పట్టుదల కనిపించింది అన్నారు మంత్రి హరీష్ రావు. ఇలా ప్రతి సంఘం స్వయం సమృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.